భూమి మీద మనుషుల ప్రాణాలను అడుగుచున్న మరో లోకపు వారు ఎవరు? ఈరోజు మన పాఠంలో మనిషి యొక్క జీవితం అనేది మరి చాలా విలువైనది. దేవుడు మనలను ప్రేమించి ఒకేసారి మనకు ప్రసాదించినటువంటి ఈ విలువైన జీవితం గొప్పది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ భూమి మీదకి వచ్చినటువంటి శరీరాన్ని ధరించుకొని వచ్చిన మనిషి తిరిగి మరలా పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోవడానికి కారణం దేవుని యొక్క సంకల్పం తెలియకపోవడమే. భూమి మీదకి వచ్చినటువంటి మనిషి తిరిగి మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మనిషికి దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో తప్పనిసరిగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం అనేది మనిషి దేవుడిచ్చినటువంటి ఈ చిన్న జీవితంలో, ఈ శరీర జీవిత కాలంలో నెరవేర్చాలి. ఇది మనందరం మరి అనేక దినములుగా నేర్చుకుంటున్నటువంటి విషయాలు. ఇకపోతే మరి మానవ జీవితంలో దేవుని మనస్సు, మన గురించి, మన జీవితాన్ని గురించినటువంటి వివరణ, దేవుని కొరకు మనిషి ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, దేవుడు మనకి ప్రసాదించిన 60 సంవత్సరాల జీవితాన్ని ఎలా ముగించాలనేది మనకు అర్థం కావాలంటే, మనిషి దేవుని కొరకు బ్రతకాలంటే శరీరాన్ని ఇచ్చిన దేవుడు బైబిల్ గ్రంథాన్ని కూడా, తన మనసును కూడా బైబిల్ గ్రంథముగా మన చేతిలో రాయించి ఉంచాడు. అందుకే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట మనకి అర్థం కానప్పుడు మనిషి జీవితం దేవుని కొరకు పండదు. మనిషి జీవితం, మానవ జీవితం దేవుని కొరకు పండాలంటే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ చక్కగా వివరంగా దేవుని సంకల్పం మనకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని మనస్సు మనకి అర్థం కానప్పుడు, దేవుని సంకల్పం మనిషికి అర్థం కానప్పుడు, దేవుని భావాలు మనకు తెలియనప్పుడు, దేవుడు చేసిన ఏ కార్యక్రమాన్నైనా, దేవుడు రాయించిన ఏ మాటనైనా, దేవుడు పలికిన ఏ మాటనైనా అపార్థం చేసుకునేటువంటి అవకాశమే తప్ప అర్థం చేసుకోవడానికి అవకాశం దొరకదు. దేవుని మాట అర్థమైతే ఆనందంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అర్థం కాలేదనుకోండి, అపార్థం చేసుకుని దేవుడి మీదనే, దేవుని యొక్క మాట మీదనే విరక్తి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు సమాజంలో చాలామందికి కూడా దేవుని మాట, దేవుని సంకల్పం, ఆయన ఉద్దేశం అర్థం కాకపోవటం వలన అపార్థం చేసుకొని దేవుని గురించి రకరకాలుగా మాట్లాడేవారు కొందరైతే, దేవుడు లేడనుకునేవారు కొందరైతే, దేవుని దగ్గరికి రానివారు కొందరైతే, ఇలా తమ జీవితాలను, విలువైనటువంటి తమ జీవితాలను మరి మట్టి కరిపించుకొని నిత్యనాశనానికి నడిపించుకుంటున్నవారు ఎందరో మనకు తెలుసు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకే మనందరం కూడా బాగా ఆలోచించాలి. దేవుని యొక్క ప్రతి మాట మనకి అర్థం చేయించాలి. ఇకపోతే ఈ బైబిల్ చక్కగా వివరంగా మనకి చక్కగా ప్రతి సందర్భాన్ని తెలియచేయటానికి ఈ తరంలో మరి జయశాలి గారు పుట్టడం, వారి ద్వారా మనం అనేక సంగతులు నేర్చుకోవటం ఒక రకంగా మన అదృష్టం. ఎన్నో వందల సంవత్సరాలుగా సత్యము సమాజానికి అర్థం కానటువంటి ఈ సమాజంలో మరి మాటలు, ప్రతి సందర్భాన్ని కూలంకుషంగా ఎలా అర్థం చేసుకోవాలో, ఏ సరళిలో దేవుని మాటను మనం ఆస్వాదించాలో నిజంగా మన భాగ్యం అండి ప్రియులరా. అందుకే ఒక ఉదాహరణ మరి బైబిల్లో నుండి మీకు చూపిస్తాను అండి. ఎందుకంటే దేవుని మాట ఎంత గొప్పదో, అది అర్థమైతే అంత ఆనందంగా ఉంటుంది, జీవితం అంత గొప్పగా ఉంటుంది. అర్థం కాకపోతే దేవునినే అపార్థం చేసుకునే, దేవుడు అంటేనే అసహ్యం వేసేటువంటి పరిస్థితులు కూడా సమాజంలో ఎన్నో ఉన్నాయి. మత్తయి సువార్తలో దేవుడు రాయించిన ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 21, 22 వచనాలలో యేసుక్రీస్తు వారు ఒక సందర్భాన్ని పలికారు. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని యేసుక్రీస్తు వారిని అడిగాడంటాడు. యేసు అతనిని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టు కొననిమ్మని యేసుక్రీస్తు వారు ఇంత చెప్పారు. ఒక ఆయన వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి, విషయం చెప్పారు. ఇదిగో ప్రభువా, మరి నా తండ్రి చనిపోయారు, నువ్వు ఒకసారి నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుని మరలా నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అతనితో అంటున్న మాట ఏంటి? ఇప్పుడు చదువు నేను సెకండ్లో యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు, అసలు ఏమనాలి? యేసు అతనిని చూచి నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్ట కొన నిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించన్నాడు. ఏమండి, మరణించిన తండ్రిని మట్టి చేయవలసిన బాధ్యత ఎవరిదండి? కుమారుడిది కదా. దాన సంస్కారాలు ఎవరు చేయాలి? కుమారుడే చేయాలి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారికి అది తెలీదండి అని అడుగుతున్నాడు. ప్రభువా, మరి నేనే కదా కొడుకుని, నా తండ్రికి దహన సంస్కారాలు చేయాలి, మరి నాకు ఒక్కసారి పర్మిషన్ ఇవ్వ అనగానే యేసుక్రీస్తు అని ఏమనాలి? అర్జెంటుగా వెళ్ళిరా నాయన అనాలి అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, నన్ను వెంబడించు. ఈ మాట సమాజం చదువుకున్నప్పుడు ఏమనుకుంటారండి? అంటే దేవుని మనసు అర్థం కాక అపార్థాలు చేసుకున్నటువంటి చాలామంది అమాయకులు ఇలాంటి సందర్భాలను పట్టుకున్నారండి. ఏంటి, యేసుక్రీస్తు వారికి కనీసం సాంప్రదాయాలు కూడా తెలీదండి. అంటే దేవునికి తెలియని సాంప్రదాయము ఏమన్నా, మరి సంస్కారం సమాజంలో ఏమైనా ఉందంటారా? మనిషికి తెలిసింది లేదు. మరి యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటి? అందుకే ఆలోచించాలి. ఎందుకంటే వాక్యం చక్కగా మనకు అర్థం కావాలండి. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది 100% మనిషికి అర్థం కాకపోయినా రైటే. మనిషి దేవుని మాటలు అర్థం చేసుకుని దేవునిని ఫాలో అవడానికి ప్రయత్నించాలి తప్ప, దేవుని యొక్క మాటను మన జీవితంలోనికి, మన ఆచారాలకి, మన సాంప్రదాయాలకి, మన పద్ధతులకి అన్వయించుకోకూడదు. అర్థమైంది కదా మీకు? అలాగే మరి దేవునిలో ఉన్న ఇలాంటివి ఎన్నో సందర్భాలు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట అద్భుతం. ప్రియమైన వాళ్ళని అందుకే చక్కగా బైబిల్ని మనం విడగొట్టుకుని మరి లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చక్కగా ఆలోచించగలిగితే కానీ మనకి విషయం అర్థం కాదు. అందుకే తిమోతి గారికి లెటర్ రాస్తూ పౌలు గారు కూడా మరొక సందర్భాన్ని కూడా, వాక్యాన్ని గురించి పౌలు గారు కూడా ఒక హెచ్చరిక ఇచ్చారు. చూడండి, అది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుము అన్నాడండి. సత్యవాక్యంను సరిగా ఉపదేశించాలి, విభజించాలి, చక్కగా డివైడ్ చేసుకోవాలి. అర్థమైందా? ఏమంటే ఇతరులలో లేనిది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక గొప్ప వాటిలో ఒకటి, వాక్యంను చక్కగా డివైడ్ చేసుకొని అర్థం చేసుకోవటం అండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంత గొప్పగా ఎందుకు ప్రపంచంలో నడుస్తుందంటే అదే, అందుకే చక్కగా వాక్యాన్ని విభజించి అర్థం చేసుకోవటం అండి. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ మనం ఆలోచించగలిగితే, పౌలు గారు ఏదంటున్నాడు, సత్యవాక్యం సరిగా ఉపదేశించాలి అంటే వాక్యాన్ని, ఓడును చక్కగా చదువుకోవాలి. ఆ తర్వాత రాయబడినటువంటి సందర్భం ఏ కాలానికి సంబంధించింది, ఎవరికి సంబంధించింది, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇలాంటి పని చేయకుండా ఇంత శ్రద్ధ అంటే మరి బైబిల్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేయకుండా చాలా మంది ఈజీగా ఏమనుకుంటారంటే దేవుని వాక్యం మనకు అర్థం కాదులేండి, ఎన్నో ఉంటాయి దేవుని వాక్యంలో అండి అని ఎవరికొరు సరిపెట్టుకున్న వారికి దేవుని మాట అర్థం కాదండి. అందుకే అలా అనుకునే ఇప్పటి వరకు బైబిల్లో సింపుల్గా రాయించినటువంటి సింపుల్గా ఈజీగా అంటే మరి ఉపమాన రూపంలో చెప్పిన సందర్భాలు కూడా ఈరోజు క్రైస్తవ సమాజం అపార్థం చేసుకుంది వందల సంవత్సరాల కంటే. మరి ఆశ్చర్యంగా ఉంది కదా, ఆశ్చర్యంగా ఉందండి. అందుకే అలాంటి సందర్భం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సండే స్కూల్ దగ్గర నుంచి కూడా అండి, మనం సండే స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఈ మాట వందల సార్లు చదివి ఉంటామండి, లూకా సువార్త. ఎందుకంటే ఈరోజు మన పాఠాన్ని అనుసరించినటువంటి మరి మూల వాక్యము ఒకసారి చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, 19-20 వచనం చెప్పండి. లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. అయితే దేవుడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. చాలండి. అయితే దేవుడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఏమండి, ఇప్పటి వరకు ఈ వాక్యం ఎన్నోసార్లు వినలేదా? వినని వారు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరు ఉంటారండి. ఇప్పటి వరకు ఈ వాక్యము సభలలో కానివ్వండి, సంఘాలలో కానివ్వండి, వినని వారు అంటూ ఎవరు ఉండరు. కానీ ఎలా విన్నారు చెప్పండి, ఎలా విన్నారు? నేను కూడా వందల సార్లు వినేసాను. ఏమి విన్నావు, విన్నామండి? దేవుడు ఈ రాత్రి సోదరుడు ఐదుగో నీ ప్రాణాన్ని అడుగుచున్నారు అని. ఎవరు అడుగుతున్నారని? తప్పలేదండి, ఎందుకంటే అందరం అదే వినేసాం. పరిశోధన లేదు కదా. దేవుడు నీ ప్రాణాన్ని అడుగుచున్నాడు అని అందరం వినేసామండి, వినేసాం. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మరి ప్రాణాన్ని ఎవరు అడుగుచున్నారు, ప్రాణాన్ని ఎందుకు అడుగుచున్నారు అండి, ఇవన్నీ మనకు అర్థం కావాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, మానవ జీవితం, మన ప్రాణం దేవుడికి ఏమైనా అవసరమా? ఒకవేళ అడుగుతున్నాడు దేవుడు అంటే ఏం చేసుకుంటాడు ఆయన? ఏం చేసుకోవాలండి? ఆలోచించండి. ఆయన ఏమన్నా రాజకీయ నాయకుడా అండి? రాజకీయ నాయకుడు అండి, ఒకరి ప్రాణాన్ని హతమార్చి మరి ఫైల్లోకి రావడానికి ఏమన్నా అవసరం లేదు. మరి దేవుడు ప్రాణాన్ని ఎందుకు అడుగుతున్నాడు? అడగవలసినంత అవసరత ఏంటి? ఇచ్చింది దేవుడే కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రాణము అనేది మరి దేహానికి, రక్తం అనేది దేహానికి ప్రాణం. ఇప్పుడు దేవుడికి ప్రాణం అవసరమా? మీరు అందరూ ఆలోచించాలి. దేవుడికి ప్రాణం అవసరమా, ఆత్మ అవసరమా? ఏది ముఖ్యమైనదండి? మనలో ఉన్నటువంటి శరీరం ఇది ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? ఆత్మ ముఖ్యం. పరలోకానికి వెళ్ళవలసింది ఆత్మనా, శరీరమా? ఆత్మే. ఇక్కడ మనం ఇవన్నీ ఆలోచన చేయగలిగితే మరి మనిషి జీవితం మరి ఎందుకు కలిగింది? తర్వాత దేవుడి ప్రాణాన్ని ఎందుకు అడుగుతున్నాడు? ఒకవేళ అడుగుతున్నది దేవుడేనా, పోనీ ఇంకెవరైనా అడుగుతున్నారా? ఈ సందర్భంలో మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అడిగినట్టుగా మనకి ఇక్కడ ఏం లేదండి. అందుకే ఆ వాడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే, అయితే దేవుడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. అడుగుచున్నారు బహువచనం. ఎవరు, ఎందుకు అసలు ఇంతకీ ప్రాణాన్ని ఎందుకు అడుగుచున్నారు? ఏమండి, ప్రాణాన్ని ఎందుకు అడుగుచున్నారు? ఇది మన ప్రశ్న. ఎందుకు అంటే ఈ భూమి మీద మనిషి జీవితం చాలా విలువైందండి. భూమి మీద మనిషి జీవితం చాలా విలువైంది. అందుకే అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి బ్రతుకుతున్నది దేనికోసం చెప్పండి? దేనికోసం అండి? ప్రాణం కోసమేనండి. ఎస్పెషల్లీ ధనవంతుడితో ఈ సందర్భంలో దేవుడు ఎందుకు ఈ మాట రాయించాడంటే, ధనవంతుని యొక్క ఆలోచన అంతా ఒకటే. ఏంటి అతని ఆలోచన? నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందాం అనుకున్నాడండి. ఇతనికి జీవితం పరమార్థం పాఠం ఒకటి నేర్చుకున్నాడు. జీవిత పాఠం అండి, బ్రతుకు పరమార్థం పాఠం ఒకటి నేర్చుకున్నాడు. ఏంటి ఆ పాఠం? నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. అంటే ఇప్పుడు పుట్టింది దేనికి? సుఖపడటానికి అనుకున్నాడు. పుట్టింది దేనికి? సుఖపడటానికి. అందుకేనండి మనిషి చచ్చిపోయేంత వరకు కూడా తిని త్రాగి చావాలనుకుంటాడు. ఇందుకే అనుకున్నారు కనుక మనిషి ఆలోచన అంతా ఇదే. అందుకే ఇప్పుడు నేను సుఖపడాలి, నేను పుట్టింది సుఖపడటానికి అని అనుకుంటున్నాడు కనుక అసలు మనిషి జీవితం సుఖపడటానికేనా? సుఖపడటానికేనా? అసలు మనిషి జీవితం ఎందుకు పుట్టాడు? దేవుడిచ్చాడు. మానవ జన్మ ఎందుకు జరిగింది? సుఖపడే అవకాశం ఏమైనా ఉందా జీవితంలో? అంటే ధనవంతుడు సుఖపడటానికి అనుకుంటున్నాడు కదా, సుఖపడటానికే కదా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు కదా, తన గోల్ ఒకటే కదా, నేను సుఖపడాలనే కదా. మరి ఇప్పుడు ఇంతకీ మనిషి దేనికి పుట్టాడు? దేనికి పుట్టాడండి? సరే, పుట్టించిన దేవుని మనం అడగాలండి. అందుకే యోగు గ్రంథంలో మనిషి ఎందుకు పుట్టాడో, అసలు జీవితంలో మనిషి ఏమన్నా సుఖపడే అవకాశం ఉందా ధనవంతుడు అనుకున్నట్టుగా? అంటే సుఖపడటం తప్ప అని సమాజం ప్రశ్నిస్తారండి. నువ్వు పుట్టింది సుఖపడటానికి కదన్నావు అనుకోండి, ఇదేంటండి పిచ్చి ప్రశ్న? సుఖపడక ఇంకేం చేయాలి? ఎవరైనా కోరుకునేది ఇదే కదా, ఇదే కదా అనుకుంటారు. ఇంతకీ మనిషి జీవితం దేనికి? యోగు గ్రంథం చూడండి, ఎందుకు పుట్టారు 5వ అధ్యాయం 7వ వచనంలో యోగు గారి ద్వారా దేవుడు రాయించిన మాట మనం ఒకసారి చూడాలి. అమ్మా, నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. నరులు దేనికి పుట్టారటండి? శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అంటే మనిషి పుట్టిందే శ్రమ పడటానికట. మనిషి పుట్టింది శ్రమ పడటానికి. కానీ ధనవంతుడు ఏమనుకుంటున్నాడు? నేను పుట్టింది సుఖపడటానికి అనుకుంటున్నాడు. పోనీ మరి ఏమి శ్రమ పడటానికి? ఏం శ్రమ పడటానికండి? కాయ కష్టం చేసుకొని, లేకపోతే ఉద్యోగాలు చేసుకొని, లేకపోతే వ్యాపారాలు చేసుకొని, అంటే ఈ జీవన సంబంధమైనటువంటి కూలి నాలి చేసి కష్టపడి బ్రతికి మరి సంపాదించుకొని తిని చచ్చిపోవటానికా? ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలండి. అలా అంటే అందరూ అంటారు, నేను నిజమే కదండి, మేము కష్టపడుతున్నాం కదా అండి. మనిషిని దేవుడు పుట్టించింది, ఈ బ్రతుకునిచ్చింది, జన్మనిచ్చింది ఏం చేయటానికి? ఏ శ్రమ చేయటానికి? నరులు పుట్టింది శ్రమ, మరి శ్రమానుభవంకి అన్నాడు. అంటే ఏ శ్రమ? ఏ శ్రమ? నీవు ఈ లోకంలో ఎలా బ్రతకాలనే దానికి శ్రమ కాదు అండి. ప్రాణాన్ని ఎలా సుఖపెట్టాలని శ్రమ పడటానికి కాదు ఏమండి. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో ఎలా శ్రమ పడాలండి దానికండి. అందుకే శ్రమానుభవానికి పుట్టారు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే చక్కగా ఇంకా కింద వచనాలు చదవండి. అయితే రాజ్యం అప్పగించదును చాలండి. చూసారా, మానవ జీవితం మరి శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. శ్రమానుభవమునకే పుట్టుచున్నారు, శ్రమానుభవమునకే పుట్టుచున్నాడు అన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మరి ప్రాణం, ధనవంతుడు ఏమనుకుంటున్నాడంటే మరి నా ప్రాణమా తిను, త్రాగు, సంతోషించు, సుఖపడు. సుఖపడటానికి నేను పుట్టాను. మనిషి ఎక్కువగా ప్రేమించేది ఇదేనండి. అన్నిటికంటే కూడా ఈ లోకంలో మనిషి జీవితంలో మొట్టమొదటి ప్రియారిటీ ఇచ్చేది ప్రాణం కోసమేనండి. ప్రాణం కోసమే ఏమండి. భార్య కన్నా, బిడ్డల కన్నా, చేస్తున్న పనికైనా, దేవుడి కన్నా కూడా. అన్నీ ఇచ్చింది దేవుడైనా దేవుడికి మాత్రం స్థానం లేదండి. ఉందంటారా? లేదండి. ఏమండి, ఈ శరీరాన్ని గురించి మనిషి ఏదైనా సరే ఆలోచించకుండా త్యాగం చేయగలరా? దేవుడి కోసం చేయగలరండి? చేయగలరా? అంటే ఈ శరీరం కోసం మనిషి ఏం చేయగలడో కూడా బైబిల్లో రాయబడిందండి. అండి ఏం చేయగలడో కూడా బైబిల్ రాయబడింది. అదే యోగు గ్రంథం 3వ అధ్యాయము 2వ అధ్యాయం మనం చూడగలిగితే నాలుగో వచనం చూడండి, యోబు గ్రంథం 2:4లో మనిషి శరీరం కోసం ఏం చేయగలరో రాయబడిందండి. అంత అద్భుతంగా ఉందండి. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై ఏమండి తనకు కలిగింది అంతనైనా ఇవ్వగలడంటండి. అంత అయినా సరే తనకు ఏదున్నా పర్వాలేదు, అంతైనా టోటల్ అండి. అసలు ఉన్నదంతా ఇచ్చేయగలడు. దేనికోసం? దేవుడి కోసం కాదు, ప్రాణం కోసం. అంటే ఎప్పుడైనా చూడండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బిల్లు గురించి ఎవరైనా ఆలోచిస్తారండి? అసలు ఆలోచించరండి. ప్రాణం దగ్గర ఏమండి మనీ గురించి ఆలోచించరు, బేరాలు ఏముండవు, బార్గెన్స్ ఏముండవు. మరి దేవుడి దగ్గరికి వచ్చేసారు కదా అండి, యావత్తు అన్నాడు. చూసారు ఇక్కడ తన ప్రాణంను కాపాడుకుంటే తనకు కలిగిన యావత్తు ఇస్తాడంటండి. మనిషి యావత్తు ఇస్తాడంట. మరి దేవుని మాట కొరకు ఆత్మ కొరకు ఏమైనా మనిషి ఇస్తాడంటే ఏమి ఇవ్వడండి, ఏమి ఇవ్వలేరు, ఎంతగా ఇవ్వలేరు. ఇచ్చిన కొంచెం ఇస్తా ఉంటాడు. మనిషికి ఉన్న దాంట్లో కొంచెం ఇవ్వగలడు, కానీ ఉన్నదంతా మాత్రం ప్రాణం కోసం ఇవ్వగలడు. ఇప్పుడు మనిషి ఎక్కువ ప్రాణాన్ని ప్రేమిస్తున్నాడా, దేవుని ప్రాణాన్ని ఇచ్చిన దేవుని ప్రేమిస్తున్నాడా? దేని ప్రేమిస్తున్నాడండి? ప్రాణాన్ని ప్రేమిస్తున్నాడు, ప్రాణాన్ని ప్రేమిస్తున్నాడండి. అందుకే దీనికోసం ఏదైనా చేయగలం. ఇకపోతే ధనవంతుడు ఏమనుకుంటున్నాడంటే, నా ప్రాణమా, మరి ఆస్తి ఎంత ఉందట, ఆస్తి ఎంత ఉందట, విస్తారంగా ఆస్తి ఉంది కదా అనుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆస్తి విస్తారంగా ఉంది, బాగుంది. మరి ఇతను తన ప్రాణాన్ని గురించి, మరి తన ఆయుష్ గురించి ఏమైనా ఆలోచించుకున్నాడా? ఆస్తి ఉందండి విస్తారంగా, మరి విస్తారమైన ఆస్తి అనుభవించడానికి ఆయుష్ కావాలి. మరి ఇప్పుడు ఆయుష్ ఉందా? ఆయుష్ ఉందండి? ఆయుష్ లేదు. ఇప్పుడు ఆస్తిని అనుభవించడానికి ఏం కావాలి? ఆయుష్ కావాలి. ఆయుష్ ఎవరిస్తారు చెప్పండి? ఆయుష్ ఎవరిస్తారు? దేవుడు ఇవ్వాలండి, దేవుడు ఇవ్వాలి. అందుకే విస్తారమైన ఆస్తి ఉంది కానీ ఆయుష్ లేదు. ఆస్తి గురించి ఆలోచించాడు, ఆనందపడుతున్నాడు, కానీ ఆయుష్ గురించి ఆలోచించలేదు. ఆస్తి ఉంది కనుక ఆస్తి గురించి ఆలోచించాడు కనుక ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా సుఖపడాలనుకుంటున్నాడు. కానీ అదే ఆయుష్ గురించి ఆలోచిస్తే ఈ మాట పలికేవాడు కాదండి. ఎవరైనా సరే తమ జీవితంలో ఆయుష్ గురించి అర్థమైతే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఆయుష్ గురించి ఆలోచిస్తే ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక చింతన మాట్లాడేవాడు, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండేవాడు. కానీ ఆయుష్ ఆస్తి గురించి ఆలోచించాడు కనుక ఎలా సుఖపడాలి అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకే ఇక్కడ మనం బాగా ఆలోచించేయగలిగితే ఏం చేయగలిగితే ఇక్కడ మూడు సందర్భాలు మనకి చక్కగా ఈ మాట అర్థం కావాలండి. అంటే అందుకే దేవుడు అన్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. ఎవరు అడుగుచున్నారు ఏమండి? ఏమడుగుచున్నారు? ఎవరు అడుగుచున్నారు? అసలు ఎందుకు అడుగుచున్నారు? ఈ సందర్భాలు మనకు తెలియాలండి. ఈ మాట మనకు అర్థం కాదండి. ఏమడుగుచున్నారు? ప్రాణం అడుగుచున్నారు, రైట్. ఎవరు అడుగుచున్నారు? ఎందుకు అడుగుచున్నారు? ఎందుకు అడుగుచున్నారు అండి? మరి అనుభవించడానికి ధనవంతుడు అనుకున్నట్టుగా ఆయుష్ ఉందా అండి? ధనం ఉంటే సుఖం, సుఖం అను ధనం, సుఖపడటానికి ధనం కావాలనుకున్నాడు. ధనం ఉంది కనుక నాకు సుఖం ఉంది అనుకున్నాడు అండి. మరి అమాయకుడు ధనవంతునికి వస్తున్నటువంటి సమస్యలు, ధనవంతుడికి ఉన్నటువంటి ప్రమాదాలు మరి ధనం తనకు తెలియదండి. ఆస్తి వలన ఏమండి మరి ధనం వలన వచ్చేటువంటి ఉపద్రవాలు ఇతనికి తెలియదు అంటే ధనం వలన ఎంత ప్రమాదం ఉందో సమాజానికి తెలియదండి. మనిషి లేచిన దగ్గర నుంచి పడుకుని చచ్చిపోయేంత వరకు కూడా ధనం ఏమిటి పరిగెడుతున్నాడు. లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ధనం కోసమే మనిషి ఆలోచిస్తున్నాడు, కానీ దాని వలన వచ్చే ఉపయోగాలు ఆలోచిస్తున్నాడు, దాని అవసరతలు ఆలోచిస్తున్నాడు, కానీ దాని వలన వచ్చే ఉపద్రవం మనిషికి తెలియదండి, తెలీదు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే చూడండి 5వ అధ్యాయము 1వ వచనం చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు యాకోబు పత్రికలో. ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేటి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడుడి అన్నాడు. ఎవరి మీద కనుక వస్తాయంటండి? ధనవంతుల మీదకి ఇప్పుడు ఏమొస్తుందట ఆలోచించండి చక్కగా. మరి మీరు నోట్ చేసుకున్న ధనవంతుల మీదకి ఏమొస్తుందంటే ఉపద్రవం. మీ మీదికి వచ్చేటువంటి ఉపద్రవాలను గురించి ప్రలాపించి ఏడవాలటండి. అండ్ ఏడవలసిన వాడు ఏమనుకుంటున్నాడు? ఎలా సుఖపడాలనుకుంటున్నారండి, ఎలా సుఖపడాలని. ఎందుకంటే ధనవంతుడికి అర్థం కాలేదు, ధనం ఉంటే సుఖం ఉందనుకున్నాడు, ధనం ఉంటే సుఖం ఉందనుకున్నారండి. ప్రియమైన వారారా, ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఎన్నో సందర్భాలు. అలాగే 27 అధ్యాయం యోబు గ్రంథంలో 27 అధ్యాయం 8 వచనం కూడా చూడండి, మరొక మాట అద్భుతంగా ఉంటుంది అండి. ధనం ఉంటే అంతా ఉన్నట్టే, ధనం ఉంటే ఎంజాయ్ చేయొచ్చు, డబ్బే సర్వస్వం అనుకునే వాడికి అంటే ఈ లోకంలో ఎన్నో మరి వీటి గురించినటువంటి స్లోగన్స్ కూడా ఉన్నాయండి. అంటే డబ్బు ఉంటే ఏం దిగి వస్తుందంట, కొండ మీద కోతి వస్తుందట అండి. ఎవరన్నారు అంటే డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుందంట. ఇంతకీ కొండ మీదకి కోతి ఎందుకు ఎక్కింది, అది ఆలోచించడం. అక్కడి నుంచి దిగి వస్తుందంట. డబ్బు ఉంటే ఏదైనా చేయగలం, ఏదైనా చేయగలవా, ఏమీ చేయలేం, ఏమీ చేయలేరు, ఆ సంగతి తెలియదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాం చూడండి, దేవుడు వాణిని కొట్టి, యోబు గ్రంథం 27 అధ్యాయం 8 వచనంలో, దేవుడు వానిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? ధనమా? ఏమంటే ధనం ఉంటే దేవుని దెబ్బకు తట్టుకుంటుందండి. బైబిల్లో ఒక మాట ఉందండి, ఉగ్రత దినమున వారి ఆస్తి వారికి ప్రాకరకు రాదండి. ఉగ్రత దినమందు ధనవంతుడికున్న ఆస్తి అక్కరకు రాదు. తెలియక అమాయకంగా అజ్ఞానంగా మనిషి ఏమనుకుంటున్నాడు, డబ్బు ఉంటే చాలు అనుకుంటున్నాడు అండి. అందుకే ఉగ్రత దినమందు నీకు కావాల్సింది డబ్బు కాదు, దేవుడు. దేవుడు అండి, ధనం కాదు, దేవుడు. అందుకే మనం ఆలోచించాలి. అందుకే ఈ మాట మళ్ళా చదవండి, దేవుడు వానిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? ఆధారం ఏముందండి? అసలు ధనవంతుడికి దేవుడు అడుగుతున్నాడు, వెర్రివాడా ఈ రాత్రే డోంట్ ఎనీ నోటీస్ ఫర్ యూ, ఏ నోటీసు నీకు లేదు ఏమండి, ఏమి లేదండి, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఒక నెల టైం పెట్టలేదండి, ఈలోపు నువ్వు చేసేసుకునే చేసుకోమనలేదు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరు వగుతాయి? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలండి? ఆస్తి బోల్డ్ అంత ఉందండి, కానీ మరి ఆయుష్ ఎంత ఉంది? రాత్రి అన్నాడు కానీ మరి టైం చెప్పలేదు, వన్ అవర్ అనే 2 hours అనే ఎర్లీ మార్నింగ్ అనే ఏం చెప్పలేదండి. చూసారా? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి మనిషి టైం ప్రాముఖ్యం అన్నమాట. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకే ఈ ప్రాణము అనేది అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగును. ఇంతకీ ఏంటివి? ఒకవేళ దేవుడు ప్రాణాన్ని అడుగుతారండి. దేవుడు ఏం చేసుకుంటాడు మరి? ప్రాణాన్ని అడిగి దేవుడు ప్రాణాన్ని అడగడండి. యోబు సందర్భంలో సాతాను వచ్చి యోబును శోధించేటప్పుడు దేవుడు ఏమన్నాడండి? ప్రాణం అడుగుతానన్నాడా? అసలు ప్రాణం మీద దేవుడు అధికారం, అడిగే అధికారం, తీసేసే అధికారం ఎవరికి ఉంది? అసలు ఎవరికి ఉందండి? దేవుడికే ఉంది. మనుషులు ఎవరికి లేదండి, ఈవెన్ డెవిల్కి కూడా లేదు. యోబు గారిని టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు సాతానికి దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? చూడండి, ఎందుకంటే ప్రాణం ఎవరి వశంలో ఉందో, ఎవరి అధికారం ఎవరికి ఉందో ఇక్కడ మనం చూడగలిగితే 6వ అధ్యాయం 6వ వచనంలోనే ఈ సందర్భం కూడా ఉంది. అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రం నీవు ముట్టవద్దు. ఎందుకంటే ప్రాణం పోసే అధికారం దేవుడికి ఉంది. ప్రాణం పోసింది దేవుడు, ప్రాణం తీసేది కూడా దేవుడే. అలాగని మరి దేవుడు తీస్తాడండి? తీస్తాడా? ఒకవేళ దేవుడు మరి తీస్తాడా అనుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, పేతురు పత్రికలో చూడండి ఏమంటున్నాడు ఆయన. ఏమంటే దేవుని మనసులో, దేవుని గుండెల్లో ఉన్నటువంటి ఒక మరి మనసును, ఆయన ఆలోచనను మనకు వ్యక్తం చేస్తున్నాడండి. పేతురు పత్రిక చూడండి, 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, ఎవడును నశింపకూడదని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని ఓర్చు మీ ఎడల మనుషుల ఎడల దేవుడు దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆలోచించండి, దేవుడు దీర్ఘశాంతంగా ఆలోచించ ఎందుకంట ఆయన ఆయన ఆలస్యం, ఆయన సహనం, ఆయన ఓపిక, ఆయన ఎదురు చూపేయండి. అందరూ మారు మనసు పొందాలి, అందరూ దేవుని దగ్గరికి రావాలి, అందరూ దేవుడి కోసం బ్రతకాలి, అందరూ దేవుడి కోసం తెలుసుకోవాలి, దేవుని సంకల్పం ప్రతి మనిషికి తెలియాలి అని దీర్ఘశాంతంతో ఆయన ఉన్నాడు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, మనిషి ఈ సందర్భంలో మనిషి ఏమనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు? నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని మనిషి అనుకుంటున్నాడు. ఆలోచించండి, ఎవరు ఆలోచిస్తున్నారండి అసలు దేవుడి కోసం? ఎవరు ఆలోచించలేదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ధనవంతుని యొక్క ఊహ అంతా కూడా, ధనవంతుని యొక్క ఆలోచన అంతా కూడా మరి టోటల్గా దేవుని కాన్సెప్ట్ని బట్టి, దేవుని మనసుని బట్టి ఆలోచిస్తే తప్పండి. అండ్ బ్రతికినందుకు, పుట్టినందుకు, ఈ జీవితంలో దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకుని దేవుడి కోసం బ్రతికి దేవుని కొరకు శ్రమ పడవలసిన దేవుడి జీవితాన్ని ఇస్తే మనిషి అనుకుంటున్నాడు ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎలా సుఖపడదామని. ఈరోజు టోటల్గా ప్రపంచం అంతా కూడా దీని మీదనే డిపెండ్ అయ్యి మరి జీవనాన్ని కొనసాగిస్తున్నారని అండ్ ఆలోచించండి. ఈరోజు ప్రపంచం ఇంచుమించు 700 కోట్ల మంది కూడా చేస్తున్న పనులు మూడే, ఒకటి మరి ప్రతి తయారు చేసేవాడు, అమ్మేవాడు, కొనేవాడు, మూడే కదా. తయారు చేసేవాడు ఒకడు, అమ్మేవాడు ఒకడు, కొనేవాడు ఒకడు. అందరూ ఇదే పని. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఈ పనిలోనే ఉన్నారు, ఈ పనిలోనే ఉన్నారండి. దేవుని పనులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఉన్నారా? లేరు. అందుకే పౌలు గారు అన్నారు, ఏమన్నారు? అందరూ అందరా కొందరా? అది అందరూ అందరూ. పోయి మనమైనా ఉంటామనుకున్నారా అండి? ఆలోచించాలి. మనం ఉంటాం. ఈ 10 రోజులు సెమినార్కి వచ్చిన వారి గురించి మాట్లాడదాం అండి. సెమినార్కి వచ్చిన వారందరూ దేవుని పనులు ఉంటారా? క్లాస్ అయిపోయిన తర్వాత చక్కగా చప్పట్లు కొడతారండి. ఆ తర్వాత ఇంటికి పోయిన తర్వాత తప్పటడుగులు అన్నీ. ఇక్కడ మాత్రం ఆనందం, ఎందుకంటే ఈ సందర్భాలు, ఈ మాటలు, ఈ జ్ఞానం ఇవన్నీ నేర్చుకుంటున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మరలా సెమినార్కి వచ్చేంతవరకు డే నైట్ అవసరమైతే ఓటీలు చేద్దాం అనుకుంటాం దేవుడి కోసం. అసలు ఓటీలు కాదు కదా అండి, డ్యూటీలు కూడా ఉండవు. ఆ తర్వాత చాలామందిని చూస్తుంటామండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం బాబు ఎక్కడికి వెళ్తాను అంటే అన్నా బిజీ అంటాడు. మరలా కనపడరు ఇంకా అండి. సువార్తకు రా తమ్ముడు అంటే అన్నా బిజీ అన్నా, పరిస్థితులు బాగోలేవన్నా, సరే ఈ నెల టైట్ అన్నా, ఈ నెల టైట్ అన్నా. దేవుని పని ఏదన్నా చేద్దాం అన్నా ఈ నెల టైట్ అంటాడు. టైట్ ఇంకే నెల మరి లూజ్గా ఉంటుంది చెప్పండి? ఏ నెల లూజ్గా ఉంటుంది? మనిషి బ్రతికినంతకాలం టైటే, అంతేనండి. ఇక్కడ మాత్రం చక్కగా ఉంటాం. అప్పుడప్పుడు మనిషి జీవితం కూడా ఎలా ఉంటుంది అంటండి, బాగా కాగుతున్నటువంటి నూనెలో పూరిని వేసారనుకోండి ఎలా ఉంటుంది, పొంగిపోతుంది బొస్సున. ఒక 1 అవర్ తర్వాత చూడండి మళ్ళా అండి చప్పగా అనిగిపోతుందండి. ఎందుకు పొంగింది, ఎందుకు అనిగిపోయింది? మనిషి జీవితం కూడా అంతే. చక్కగా వచ్చినప్పుడు సంవత్సరం ఒకసారి అంటే మనకు బాగా రీఛార్జ్ అనమాట. సెల్కైతే ఇంట్లో పెట్టుకుంటాం, మరి మన బాడీకి, మన ఆత్మకి రీఛార్జ్ కావాలంటే మరి ఇక్కడికి రావాల్సిందే. మరి ఎవరు చేస్తారు అక్కడ? ఏం సెల అక్కడ పాయింట్లు ఏం లేవు. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా రీఛార్జ్ అవుతాం అండి, ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది. ఇంటికి పోయిన దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ తగ్గిపోతూ ఉంటుందండి, మళ్ళీ పూర్తిగా డెడ్ అయిపోతుంది. సెమినార్లకు మరి రావడానికి ఫోన్లు చేస్తాను అనుకోండి, మాకు ఫోన్ బిల్లు ఎక్కువ అయిపోతాను, ఒకడు రాడు అండి. ఆలోచించండి, ఏమంటారు? సెమినార్కి రారా, దేవుని వాక్యం వినరా, పరీక్షలు రారా, నేర్చుకోరా అంటే అండి కనబడరండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల మనిషి ఇలా ఉంటాడు అంతే, ఆ కొద్దిసేపే. అలా కాదు, ఆలోచించాలి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడండి, ఏం చెప్తున్నాడు? ఇంటికి వెళ్ళిన కాంచి మనిషి ఈ బ్రతుకు గురించినటువంటి ఆలోచన. ప్రియమైన దేవుని వల్ల అలా ఎంతకాలం ఉంటాం, ఎలా ఉంటాం? చచ్చిపోయేంతవరకు మనిషి జీవితంలో ఉంటే పరలోకాన్ని మనిషి అలా సాధించుకోగలదండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం బాగా ఆలోచించాలి. అందుకే ధనవంతుని యొక్క గురించి చక్కగా రాయించాడు. ఆయుష్ గురించి ఆలోచించండి, ఆయుష్ గురించి ఆలోచించండి. దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని గురించి ఆలోచించండి. मन की आयुष अंत आयुष मन कल आरोग्यम आरोग्यम एंत आरोग्या मन कल आरोग्य लेकिन ये कार्यक्रम देवड़ कोसमें चयगलवाने आलोचन उड़ो కానీ ఆ దేవుని పని చేయడానికి ఆరోగ్యం లేకపోతే మనిషి ఏమీ చేయలేరు. ఇన్ని ఆలోచించుకోవాలి మనం. అందుకే ప్రియమైన వాళ్ళరా మనిషి ఎప్పుడు ఆయుష్ గురించి ఆలోచన కలిగి ఉండాలి, ఆరోగ్యాన్ని గురించి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఉన్నప్పుడే అన్నీ మనకు అవకాశం ఉన్నప్పుడే దేవుని కార్యక్రమాలు ఏదైనా చేయాలి. అన్నీ మనకు కలిగినప్పుడు ఏదో చేద్దాం అనుకోండి ఏది జరగదండి, ఏది జరగదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈ ధనవంతుడు కూడా అదే అనుకుంటున్నాడు అండి, అదే అనుకుంటున్నాను. మనిషి దేవుని దగ్గరికి వచ్చి దేవుని నమ్మితే అన్నీ ఉంటాయి, కానీ మనిషి దేవుని దగ్గరికి రాలేదు, ధనాన్ని నమ్ముకుంటున్నారు. అందుకే సామెతల గ్రంథంలో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20 ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతుడు చాలండి. ధనమును నమ్ముకుని వాడు ఏమైపోతారటనే. ఇదేంటండి అసలు ఈ మాట ఎవరికైనా చెప్తే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? దేవుని నమ్ముకుని వాడు పాడైపోతారని చెప్పి బాగుంటుంది, ఈ మాట మాకు చెప్పకంటారు అండి. ధనమును నమ్ముకుని వాడు ఏమైపోతారట పాడైపోవును, అంతేనండి. ఎందుకంటే దేవుని మాట అది మనిషికి అర్థం కాని సంగతి అది. ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును, దేవుని నమ్ముకోవాలి. కానీ ధనవంతుడు ఏమనుకున్నాడు అంటే ఈ ధనవంతుడు తెలియక అమాయకుడు కనుక నా ప్రాణమా తిను త్రాగు సుఖించనాడండి. కానీ దేవుని నమ్ముకున్నటువంటి దావీదు ఏమంటున్నాడండి అంటే వెనకలాగానే దావీదు కూడా గొప్పవాడే, రాజే ఏమండి, ఇశ్రాయేలును పరిపాలించినటువంటి 40 సంవత్సరాలు మరి చక్రవర్తి. దావీదు ఏమంటున్నాడు 102వ కీర్తనలో దావీదు కూడా తన ప్రాణాన్ని గురించి ఏం చెప్పుకుంటున్నాడు చూడండి. అంటే దేవుడు అర్థమైన వాడు ఏం చెప్పుకుంటున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, దేవుడు అర్థం కాని వాడు ఏం ఆలోచిస్తున్నాడు. మనకు కూడా అందరికీ ప్రాణాలు ఉన్నాయండి అండి. అది దావీదు చూడండి ఏమంటున్నాడు 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఏమండి సేమ్ ఈయన కూడా ఇలాగ ఆలోచిస్తున్నాడు ప్రాణాన్ని గురించి. ఏమంటున్నాడు నా ప్రాణమా తిను త్రాగు సుఖించనటం లేదు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన దానిలో దేనిని కూడా మరవదు. ఎందుకండి ఆయన నీ ప్రాణమును సమాధిలో నుండి లేపేవాడు, విమోచించేవాడు. అదండి అది దావీదుకు అర్థమైంది, అది దావీదుకు అర్థమైంది. కానీ ధనవంతుడికి ఏమర్థమైంది, నా ప్రాణమా తిను త్రాగు సుఖించనుకుంటున్నాడు కాదండి. అందుకే దేవుడు రాయించాడండి ఏమన్నా తెలుసా, ఒరి వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరండి ధనవంతుని మీద కోపం ఉన్నవారు ఎవరు చెప్పండి, ధనవంతునికి ప్రత్యర్థులు విరోధులు ఎవరు, ఆయన శత్రువులు ఎవరు అండి, శత్రువులు ఎవరు. ఉంటే భూమి మీదనే ఉండాలి కదా, ఉంటే ఎదురే ఉండాలి కదా. ఆయన శత్రువులు అనగానే మరి మనిషికి భూమి మీద ఉన్న శత్రువులు గుర్తొస్తారు. కానీ ధనవంతునికి ఎంత శత్రువులు ఎవరున్నారబ్బా, ఎవరున్నారు, నాకు ఎవరు శత్రువులు లేరే అనుకుంటున్నారు. నీ ప్రాణాన్ని అడుగుతున్నారు అనగానే నాకు ఎవరు శత్రువులు లేరే అండి. ఇంత ధనం ఉన్నవాడు శత్రువులు అనేవారు ఉంటే మరి ప్రొటెక్షన్ పెట్టుకునేవాడు కదా అండి. ప్రియమైన దేవుని వాళ్ళారా అందుకే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు అనగానే, ఇంతకు ఎవరు అడుగుతున్నారు, ధనవంతుని యొక్క ప్రాణం మీద మరి వాళ్ళకేంటి అంత మక్కువ అని మనం ఆలోచన చేయగలిగితే మరి ఈ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఈ చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిందండి. ప్రకటన గ్రంథం ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. వీళ్ళు ఎక్కడ ఉన్నారటండి, ఎక్కడున్నారట ధనవంతుని మీద నిఘా వేసిన వారు ధనవంతుని యొక్క బిహేవియర్ మీద అతని యొక్క జీవితం మీద జీవిత విధానం మీద మరి ఆలోచించేవారు ఎక్కడున్నారట అండి బలిపీఠం మీద. అందుకే ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము ఉదయింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. బలిపీఠం అనగానే భూమి, ఈ భూమి క్రింద అంటే మూడు. మరి నెక్స్ట్ మీ పాఠం అదే, మూడు లోకాల మర్మాలు అంటే మరి పైలోకం ఏంటి, మరి భూలోకం ఏంటి, భూమి కింద లోకం ఏంటని మూడు లోకాల వివరణ మీరు వింటారు చక్కగా అండి. అందుకే ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారట, మొదటిది పరలోకం అయితే రెండవది భూలోకం, మనం ఉన్న లోకం. మరి ఇప్పుడు వీళ్ళు ఏ లోకంలో ఉన్నారు, ఏ లోకంలో ఉన్నారు, భూమి కింద ఉన్నారండి. అందుకే ఇక్కడ చూడండి ఏమంటున్నారు, ఉండి ఏమంటున్నారట వాళ్ళు బలిపీఠం కింద చూచితిని. వారు ఏమంటున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతి దండన చేయకమో. బాబోయ్, ఈ భూమి మీద ఉన్నటువంటి ధనవంతుడికే కాదు అందరికీ టెండర్ పెట్టారు వీళ్ళు. ఉందా ధనవంతుడు పక్కన కానీ రాయబడిందా? లేదు లేదు. ధనవంతుని క్యారెక్టర్ ఎవరైతే కలిగి ఉన్నారో ఏమండి, ధనవంతుని యొక్క వెనక ఎవరు అన్నదమ్ములుగా ఎవరున్నారో అలాంటి క్యారెక్టర్ ఎవరు కలిగి ఉంటున్నారో, ధనవంతునిలాగా ఎవరు బ్రతుకుతున్నారో, ధనవంతునిలాగా ఎవరు ఆలోచిస్తున్నారో అందరికీ టెండర్ పెట్టారండి. అంటే ఏమంటున్నారు చూడండి, సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు. అంటే ఒకరా అందరా? అందరూ, అందరూ అన్నట్టుంది. భూనివాసులు ఎంతమంది భూమి మీద ధనవంతునిలాగా ఆలోచిస్తున్నారో, దేవుని కొరకు కాక ధనం కొరకు ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో, ఎంతమంది అయితే అలా బ్రతకాలనుకుంటున్నారో, భూనివాసులకు ప్రతి దండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేస్తున్నారట. చూసారా, బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఆ పాతాళంలో నుంచి, భూమి కింద ఉన్నటువంటి లోకంలో నుంచి మరి దేవుని పరలోకానికి వెళ్ళిపోతున్నాయి కేకలు. మరి ఏ రోజైనా మనకు సౌండ్ వినపడిందా? వినపడిందండి? వినపడలేదండి, వినపడలేదు. అందుకే మన మరి భూమి మీద ఉన్న మనుషులు కూడా మనుషులదే, మనుషుల ఆనందం మనుషులదే, మనుషుల కార్యక్రమాలు మనుషులు. ఎందుకు ఏం జరుగుతుందో తెలియదు అండి. ఆకాశంలో జరుగుతున్నటువంటి మార్పులు, ఆకాశంలో జరుగుతున్నటువంటి శబ్దాలే మనకు తెలియదు. ఇక భూలోకంలో, భూమి క్రింద ఉన్న లోకా నుంచి మరి పైన ఉన్న లోకంలోనికి వెళ్ళేటువంటి శబ్దాలు మనకు అర్థం కావండి. ఆలోచించండి, రేడియోకు కూడా మరి శాటిలైట్కి కూడా ఇవి అర్థం కాదు. చూసారా ఆ అరుపులు, ఆ కేకలు ఏమండి, ఇవన్నీ చూస్తుంటే దేవుడు అంటున్నాడండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూసారా, ఒక పిచ్చివాడా, భూమి మీద నువ్వు ఈ విధంగా అనుకుంటున్నావు, విస్తారంగా ఆస్తుంది అనుకున్నావు, ఎంత తిరిగినా మరి తిరిగినా తరగదనుకుంటున్నావు, నీ ఇష్టం అనుకుంటున్నావు, జా ఎంజాయ్ సెల్ఫ్ యూ అని. కానీ ఇక్కడ ఏముందో తెలుసా, నీకు ఆయుష్ లేదు నాయన. ఇదిగో కేకలు వినపడుతున్నాయి, ఎందుకో తెలుసా, వీళ్ళు సామాన్యులు కాదు. వీరు నీకో మరి ధనవంతుల కోసం ఏం చేశారట, ఏం చేశారంటే ఏం పెట్టుబడి పెట్టారటండి, రక్తాన్ని. ఏమండి రక్తం ఏంటి, రక్తం మొరపెడుతుందండి, మొరపెడుతుందండి. ఏమండి ఆదాముకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, కయ్యను హేబెలు. మరి దేవుడికి ఇచ్చే విషయంలో ఇద్దరికి అవకాశం వచ్చిందండి. ఇప్పుడు కయ్యను కూడా బలిచ్చాడు, మరి హేబెలు కూడా దేవుడికి బలిచ్చాడు. వీరిద్దరిలో తేడా జరిగింది. దేవుడు హేబెలు అర్పణను ఇష్టపడ్డాడు, అంగీకరించాడు అండి. మరి కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు. అప్పుడు కయ్యనుకి దేవుడి మీద కోపం రావాలా, లేదా తమ్ముడి మీద కోపం రావాలా? తమ్ముడి మీద కోపం వచ్చేసింది, చంపేశారు. చంపేసిన తర్వాత ఆది కాండంలో మనం చూస్తుంటే ఏమండి, ఆది కాండం 4వ అధ్యాయం 10వ వచనంలో వెరీ గుడ్, నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చూసారండి, నాకు మొరపెడుతుంది, నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరచినటువంటి ఈ నేల మీద ఉండకూడదు అండి. రక్తము భూమి మీద ఒలికించబడినటువంటి అండి, వంపిన రక్తము దేవుడికి మొరపెడుతుందట. ఏమన్నా తెలుసా జరిగిన అన్యాయాన్ని ఆలోచించండి అవునండి రక్తం మాట్లాడుతుంది రక్తం యొక్క స్వరం దేవుడికి వినబడుతుంది దేవుడికి వినబడుతుంది అందుకే దేవుడు దిగాడు యాక్షన్ లాగా చూశారా ఇంకొక సందర్భం మీరు చూడగలిగితే దినవృత్తాంతంలో రెండవ గ్రంథము 24వ అధ్యాయము 22వ వచనంలో కూడా జరిగిన సంఘటన మనం చూద్దాం దినవృత్తాంతముల గ్రంథం రెండవ గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనం చూడండి రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుని చంపించెను అతడు చనిపోయినప్పుడు యెహోవా దీనిని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అన్నాడండి ఏమండి యోవాషు అండి మరి జకర్యా కుమారుడైనటువంటి కుమారుని జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారం మరిచిన వాడై అతని కుమారుని చంపించాడట రాజు రాజు కనుక రాజు అనుకున్న దానిని చేశాడు అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు ఏమంటే రాజు కనుక మరి తనకున్న అధికారాన్ని వినియోగించుకొని చంపించాడు రాజ్యంలో అందరూ సైలెంట్ అయిపోయారు అంటే రాజు మందుకు వచ్చి ఎవరు మాట్లాడతారు రాజు దగ్గరకు వచ్చి ఎవరు చెప్పేవారు లేరు రాజు తప్పు చేసినా ఏమి చేసినా అడిగేవారు ఎవరు రాజ్యంలో లేరు మరి దేవుడు వదిలేశాడా దేవుడు వదిలేశాడండి లేదండి అందుకే మరి జకర్యా చనిపోతే ఏమంటే యెహోవా దేవుడు దీనిని విచారణలోనికి తెస్తాడు తప్పదండి అందుకే మరి ఒలికించబడినటువంటి రక్తం అంతా కూడా మొరపెడుతుందండి ఈ భూమి మీద ఇప్పుడు మన ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న పాయింట్లకు మనం వస్తే ఇప్పుడు ఈ భూమి అనే ఈ బలిపీఠం కింద ఉండి పరిశుద్ధులు ఎవరికి మొరపెడుతున్నారట ఎవరికి మొరపెడుతున్నారు దేవుడికి నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా పరలోకమందు ఉన్నటువంటి దేవా ఇదిగో మేము భూమి కింద ఉన్నాం ఆయన ఈ పాతాళమనే లోకంలో ఈ పరదేశంలో ఈ భూమి కింద మేము ఉన్నాం అయితే ఒకసారి మా మాట మా గోడు విను ఏమన్నా తెలుసా ఈ భూమి మీద జరుగుతున్న వారి పరిస్థితులు ఒకసారి చూడు ఇదిగో ఈ ధనవంతుడి సంగతి చూడు ఇదిగో రాత్రి మరి బిర్రుగా తిన్నాడు కాళ్ళ మీద కాలేసుకుని పడుకుని ఏం ఆలోచిస్తున్నాడు ఈ ఆలోచన చూడుతండి ఒకసారి వీడి కోసమే కదా మా జీవితాలను పణంగా పెట్టొచ్చాం ఏమండి మా రక్తాన్ని ఒలికించాం మా జీవితాలని దారపోసాం దేనికి నువ్వు చెప్పమన్న మాట పట్టుకుని చెప్పాం నువ్వు చెప్పమన్న మాట నువ్వు చేయమన్న పనిలోనే మా జీవితాలు అరిగిపోయాయి ఇదిగో ఇక్కడికి వచ్చేసాం అందుకే ఆ మాట మళ్ళా చదివితే ఏమంటున్నారు చూడండి వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకు ఇలాంటి వారిని ఇంకా భూమి మీద ఉంచుతావా త్వరగా తీసేవా ఎందుకు తీసేయాలి ఎందుకు మా రక్తము నిమిత్తమును భూ నివాసులకు ప్రతిదండన చేయి అని వీరు రక్తం కార్చారండి ఈ భూమి మీద వచ్చిన మనిషిని దేవుని సంకల్పాన్ని తెలియచెప్పడానికి ఈ భూమి మీదకి వచ్చిన మనిషిని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఏమండి ఎంతమంది నీతిమంతుల జీవితాలు బలైపోయాయండి ఎంతమంది ప్రవక్తలు బలైపోయాయి అండి ఎంతమంది మరి నీతిమంతులు ఎంతమంది భక్తులు ఎంతమంది ప్రవక్తనీయులు ఎంతమంది ప్రవక్తల జీవితాలు బలైపోయాయండి వారందరూ కూడా ఈ మనకంటే ముందు 100 సంవత్సరాలుగా దేవుని గురించి కష్టపడి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చి భూదిగంతం వరకు ఆయన మరి బ్రతికి మరి చిరచ్ఛేదనం చేయబడే ఎన్నో మరి ఖడ్గాలతో చంపబడి రంపాలతో కోయబడే దేవుని మరి సేవలో దేవుని కొరకు దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చడంలో వారి జీవితాలు పణంగా పెట్టారు ఈరోజు మనం వద్దలేదు అందుకే అలాంటి భక్తులందరి జీవితాలని అలాంటి భక్తుల యొక్క ఆత్మలు పాతాళ లోకంలో ఉండి పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి ఈ భూమి మీద ఉన్న మనుషుల విషయమై మొరపెడుతున్నారు అదే ప్రకటన గ్రంథం 6:9లో దేవుడు రాయించిన మాట ప్రియమైన వాళ్ళరా అందుకే మనం ఆలోచించగలిగితే ఇంకా చూడండి ప్రకటన గ్రంథం హెబ్రీ పత్రిక చూడండి దానికంటే ముందు తర్వాత చూద్దాం హెబ్రీ పత్రిక 11:39 చూడండి 39 కానీ మనిషి ఏమనుకుంటున్నాడు అండి ఈ భూమి మీద అనుకుంటున్న మనిషి ఎలా బ్రతుకుతున్నాడు ఇదేమి పట్టనట్టుకున్నాడండి చూసారా వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదండి. అంటే ప్రాణాలు పెట్టారు అండి, రంపాలతో కోయబడ్డారు, చంపబడ్డారు అండి. మరి యోహాను లాంటి మహాభక్తులు కాగుతున్న నూనెలో వేయబడ్డారు. ఎన్నో హింసలండి, ఎన్నో శ్రమలండి, ఎన్నో బాధలండి. ఎందుకు? దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వటంలో, దేవుని కొరకు యేసు కొరకు సాక్షులుగా బ్రతకడానికి ఎన్నో నిందలు అనుభవించారండి అండి. ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, తాము చేయని ఎన్నో మరి కార్యక్రమాలకి వారు బలైపోయారండి. చూసారా? అందుకే ఇంత కష్టపడేటప్పుడు వీరందరూ కూడా మరి వీరి యొక్క రక్తం అనేది పాతాళ లోకంలో పరదేశంలో ఉండి పరలోకమందున్న దేవునికి మొరపెడుతుందండి. దీని అంతటి గురించి విచారణ చేయాలి. అందుకే మత్తయి సువార్తలో కూడా అంటాడు. మత్తయి సువార్త కూడా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో ఏమండి, నీతిమంతుడైన ఎక్కడ ఎవరు ఎంతవరైనా ఎంత ఎప్పటివరకు అంటే నీతిమంతుడైనటువంటి హేబెల్ మొదలుకొని, అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటి హత్య హేబెల్దే కదండి. నీతిమంతుడైనటువంటి హేబెల్ మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య చిందింపబడినటువంటి బరకీయ కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడినటువంటి నీతిమంతుల రక్తం అంతా కూడా మీ మీదకి వచ్చును అన్నాడండి. సరే, భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనిషి ఎవరెవరి రక్తం గురించి మరి తీర్పు చెప్పాలో తెలుసా అండి. హేబెలు రక్తం మొదలుకొని జకర్యా రక్తం వరకు కూడా, ఆ తర్వాత ప్రొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరి మరి రక్తం, పరిశుద్ధులందరి రక్తం. ఎంతమంది దేవుని కొరకు ఈ జీవితంలో యేసు మాటను చేతబట్టుకొని, దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని భూదిగంతముల వరకు కూడా సాక్ష్యం చెప్తూ జీవితాన్ని బలి చేసుకున్నారో, వారి రక్తాన్ని చెమటలాగా ధారపోసారో, వారి జీవితాలు దేవుని మాట చెప్పుటలోనే కడతీర్చుకున్నారో అని, అలాంటి మన వారందరి యొక్క ఆత్మలన్నీ కూడా మొరపెడుతున్నాయి దేవుడు. ఇంకా ఎందుకు తండ్రి, ఇంకా ఎందుకు ఈ భూలోకాన్ని ముగించు అని. భూలోకాన్ని ఎందుకు ముగించమంటున్నారంటే అదే ఇప్పుడు హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం. ఈ భూలోకాన్ని ముగిస్తే కానీ పాతాల లోకంలో ఉన్నటువంటి వీరికి, పరదేశంలో వెయిట్ చేస్తున్నటువంటి వీరికి పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. అందుకే పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం జరగాలి ఈ భూలోకపు ముగింపు అనేది జరగాలి. అందుకే చూడండి మళ్ళీ ఒకసారి మాట, హెబ్రీయుల రాసిన పత్రిక 11:39, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను కనుక వీరు వాగ్దాన ఫలం ఇంకా పొందలేదు, రెడీగా ఉన్నారు. ఎన్నో వందల సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారండి అని బాగా బోర్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ఎందుకంటే మరి ఆల్రెడీ సక్సెస్ అయ్యారు అండి. మరి బహుమతుల కోసం వెయిట్ చేస్తున్నారు. పాతాళ లోకంలో పరదేశంలో ఉన్నారండి. వీళ్ళ ఆశంతో ఏంటంటే, ఇదిగో మేము ఎంత కష్టపడ్డాం కదా, మా ప్రాణాలు పెట్టాం కదా, మా జీవితాలు దేవుని పనిలో దేవుని కొరకు అర్పణ చేశాం కదా, ఇదిగో మేము త్వరగా పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. పరలోకానికి మేము వెళ్ళాలంటే దేవుడు కండిషన్ పెట్టాడు, ఇదిగో అందరినీ ఒకేసారి పరలోకానికి తీసుకువెళ్ళాలి. మరి ఇప్పుడు వీరు పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వీరు డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళుంటే అసలు మన గురించి పట్టించుకునేవాడు కాదండి. అర్థమైందా? ఈ భూమి మీద ఉన్న వారి గొడవ వీళ్ళ ఊసే వాళ్ళకి అవసరం లేదు. కానీ ఎందుకు ఆలోచిస్తున్నారంటే కారణం ఏంటంటే, ఇదిగో వీరు ఏని కొరకైతే ప్రాణాలు అర్పించారో, దేని కొరకైతే జీవితాలను బలి చేసుకున్నారో, ఆ పరలోకం అనేది వీరికి ఇంకా దక్కలేదు. అందుకే వీరు దేనికోసం నిరీక్షిస్తున్నారో ఆ పరలోకానికి వెళ్ళాలి. వీరంటే ఈ భూమి క్లోజ్ చేయబడాలి, యేసుక్రీస్తు రావాలి, భూమి ముగించబడాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా కొందరైనా మారతారని ఆలస్యం చేస్తున్నాడు ఆయన దీర్ఘశాంతంతో. చూద్దాం ఈ ఒక్క సెమినార్, ఈ 2012 సెమినార్ చూద్దాం అనుకుంటున్నాడండి దేవుడు. ఏమండి మనం ఏమనుకుంటాం మనం ఏమనుకుంటాం 2013లో చూద్దాం అనుకుంటాం మనం మనం సంవత్సరాలను పొడిగించుకుంటూ పోతుంటాం కానీ దేవుడు ఏమనుకుంటాడంటే ఈ ఒక్క సెమినార్ చూద్దాం ఒక సెమినార్ అండి ఏమండి కాలం ఒక రోజు మనకు వస్తుందంటే ఒక నెల మనకు వస్తుందంటే ఒక సంవత్సరం మనకు వస్తుందంటే దేవుడు తండ్రి అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు మరి రిక్వెస్ట్ చేస్తున్నాడండి రిక్వెస్ట్ చేస్తున్నాడు అందుకే మనం ఉపమానంలో చదువుకున్న లోకస్వార్త 13 ఏమంటున్నాడు తెలుసా తండ్రి ఇదిగో ఒక్కొక్క సంవత్సరం అవకాశం దయచేయి మరి దేవుడు యజమాని ఏమంటున్నాడు ఎందుకు ఈ నేల దీని వలన వ్యర్థమైపోవాలనుకుంటున్నాడు కానీ మరి తోటమాలి ఏమంటున్నాడు ఒక్క సంవత్సరం ఛాన్స్ ఇస్తాడు ఒక్క సంవత్సరం చూద్దాం ఈ 2012 సెమినార్ కూడా ఎంతోమంది వస్తున్నారు అండి ఎంతోమంది వస్తున్నారు చూద్దాం ఈ సెమినార్లో కొంతమంది అయినా మారుతారా కొంతమంది అయినా దేవుని కొరకు మరి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని దేవుని కోసం గొప్పగా బ్రతుకుతారా చూద్దాం ఈ ఒక్క సంవత్సరం కూడా ఒక్కొక్క సంవత్సరం వస్తుందంటే ప్రపంచం అంతా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని సరిపెట్టుకుంటున్నారు ఆనందపడుతున్నారు అండి అవకాశం ఉంటే 2013 ఎలా చేసుకుందాం అనుకుంటున్నారు పిచ్చోళ్ళు కానీ ఈ 2012 ఎంత క్లిష్టంగా దేవుని బ్రతిమలాడుకుంటే ఈ సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడో మనిషికి తెలియదండి సమాజానికి అండి యేసుక్రీస్తు వారు మరి బ్రతిమలాడుతున్నాడు దేవుణ్ణి భంగపోతున్నాడు ఈ ఒక్క సంవత్సరం దయచేతండి కాలం విలువ సమాజానికి అర్థమైందా కాల విలువ మనిషికి అర్థమైందా ఆయుష్ గొప్పతనం అర్థమైందా ధనవంతులు లాంటి వాళ్ళకి బ్రతుకుంటే ఇంకో సంవత్సరం ఏం చేద్దామని ఆలోచించుకుంటారు చాలామంది అండి జనవరి 1st సెలబ్రేషన్ కోసం అండి ఇప్పటి నుంచి డబ్బులు దాస్తుంటారండి ఇప్పటి నుంచే ఎందుకు సెలబ్రేషన్ గొప్పగా ఉండాలి 2012 కంటే వాడు 2013 మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్ గ్రాండ్గా ఉండాలి ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది ఎలా చేసుకుంటే బాగుంటుంది ఎంతమంది చేసుకుంటే బాగుంటుంది ఇలాంటివండి మనిషి ఆలోచన కానీ ఈ కాలం ఈ సంవత్సరం ఎందుకు వచ్చిందని మనిషి ఆలోచించడం ఎవరి దైవాలను వచ్చింది ఎవరు భంగపడితే వచ్చింది అండి ఆలోచించండి ప్రేమలో ఈ సందర్భం ఈ మాట ఈ జ్ఞానం మనిషికుంటే మనిషి జీవితం బాగుపడతారు కానీ ప్రియమైన దేవుని వల్ల రాదే అంటున్నాడు చూడండి దేవుడు ఎందుకు ఆలోచన చేస్తున్నాడు ఈ 2012 నూతన సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడో ఆలోచించగలిగితే ఈ నూతన సంవత్సరంలో మనిషి ఏం చేయాలో మనిషికి అర్థమవుతుంది ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చాడో ఎంత కష్టంతో అండి ఎలా ఇచ్చాడో ఆలోచించలేదు కనుకనే ఎలా సుఖపడాలి ఎలా తినాలి ఏం చేయాలి అండి మనిషి ఇలా అనుకుంటున్నాడు కాదు ప్రియమైన వాళ్ళారా ఆలోచించండి అందుకే మరి చివరిగా మనం చూడగలిగితే అండి చివరిగా చూడగలిగితే మనిషి ఇలా అనుకుంటుంటే దేవుడు సహనం చేస్తున్నారు కానీ భూమి కింద ఉన్నటువంటి పరిశుద్ధులు మాత్రం దేవుడికి మొరపెడుతున్నారు ఇలాంటి సెమినార్లు ఎన్ని జరిగినా అంతే తండ్రి వాళ్ళు అంతే వచ్చినప్పుడు భక్తులుగా ఉంటారు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగానే ఉంటారు ఎన్ని చూడలేదు తండ్రి మేము ఎన్ని చూడలేదు మా ప్రాణాలన్నీ కూడా అందులోనే బలైపోయాయి కదా మీకు తెలుసు కదా అవునండి అని వాళ్ళు అంటున్నారండి ప్రియమైన వాళ్ళు తొందరపడుతున్నారు కానీ మనుషులు ఏమనుకుంటున్నారు రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి అండి చేరుకున్న వాడికి ఏమనిపిస్తుంది అండి అండి ఎప్పుడు ట్రైన్ వస్తుందా ఎంత తొందరగా వస్తే బాగుండని వీడు అనుకుంటుంటాడు కానీ లేట్ అయిన వాడు ఏమనుకుంటుంటాడు ఈరోజు ఒక 1/2 hour లేట్ అయితే బాగుండు అని వీడు అనుకుంటుంటాడు ఎందుకు వీడి ఆలోచన వీడిది చేరుకున్న వారి ఆలోచన ఎంత తొందరగా వస్తే బాగుండు ఏంటి దోమలు అండి మరి ఈ పరిస్థితులు ఇవన్నీ ఎందుకు చక్కగా కూర్చొని వెళ్ళిపోదాం పడుకోండి ఇలా ఉంటుందండి అంటే రీచ్ అయిన వాడి ఆలోచన అలా ఉంటుంది ఇంకా మధ్యలో ఉన్నవాడి ఆలోచన ఈ విధంగా ఉంటుంది అందుకే వాళ్ళు ఆల్రెడీ మరి గ్రాంటెడ్ అన్నమాట సక్సెస్ అయిపోయారు అండి గెలుచుకున్నారు బహుమానం కోసం ఎదురు చూస్తున్నారు కనుక ఇంకా ఇప్పుడు తొందరగా ముగిస్తే బాగుండవు ఏంటి మనుషుల కార్యక్రమాలు ఏంటి మనుషుల పద్ధతులు ఏంటి మనుషుల ఆలోచనలు ఏంటి సమాజంలో జరుగుతున్నది ఎందుకు ఇదంతా దేవుడా చూస్తున్నావు గాను ఏ మనిషి అయినా ఎవరు అయినా ఏం ఆలోచిస్తున్నారు అందుకే ముగించే తండ్రి ముగించే అంటున్నారు వాళ్ళు ఇప్పుడు దేవుడు మరి అటువైపు సౌండ్ వినపడుతుంది కేకలు వినపడుతుంది ఇటువైపు చూస్తే పరిస్థితులు బాగోలేవండి అందుకే ఈ రెండు మధ్యలో దేవుడు అదే అంటున్నాడు ధనవంతుడు ఏమంటున్నాడు వెర్రివాడా ఎందుకన్నాడు తెలుసా వెర్రివాడా అండి ఏం జరుగుతుందో అర్థం కానివాడు వెర్రివాడే కదండి వెర్రివాడే నిజంగా అందుకే వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు ఆ సంగతి నీకు తెలియదురా ఆ సంగతి నీకు తెలియదు నేను ఎందుకు ఆలోచిస్తున్నాను నేను నీకు ఎందుకు టైం ఇస్తున్నాను ఎందుకు ఒక కాలాన్ని ఇస్తున్నాను మీకు తెలియదురా వెర్రివాడా అంటున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనం కూడా ఆలోచించాలండి ఆలోచించాలి. దేవుడి కోసం బ్రతికితే మనకు ఆశీస్స్తాడు, దేవుడి కోసం బ్రతకని వాడికి ఆధారమేమి ఉండదు. భక్తి అందుకే అన్నాడు భక్తిహీనునికి ఆధారము ఏమనుందండి? ఏం లేదండి. దేవుడు ఆయుష్ ఇవ్వడానికి మనం మనిషి దేవుడి కోసం బ్రతుకుతున్నారండి? లేదండి. బ్రతికితే ఇస్తాడు, ఆనందంగా ఇస్తాడండి. ఏమండి ఇసుకకి సందర్భం మీ అందరికీ తెలుసు కదండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఉంటుంది, 6వ వచనంలో హిజ్కియా దేవుడి కోసం బ్రతికాడండి. తనకు దేవుడు ఇచ్చినటువంటి జీవితంలో దేవుడి కోసం బ్రతికాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఆయుష్ ఇచ్చాడండి. ఆయుష్ ఇచ్చాడు. ఆరోగ్యం అంతా పోయింది, ఆయుష్ దగ్గర పడింది, అయినా పర్వాలేదు 15 సంవత్సరాల ఆయుష్ మరి గ్రాంటెడ్ చేశారు. చూసారా ఇంత గొప్ప దేవుడు అండి. అసలు ఈ ప్రపంచంలో ఏదైనా మనిషి మరి ఇవ్వగలడేమో, కానీ ఆయుష్ ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఇజ్కియాకి తన భక్తిని మెచ్చుకొని తనకున్నటువంటి మరి భక్తిని మెచ్చుకొని దేవుడి కోసం బ్రతికి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తారని అవసరమైతే ఆ ఒక ఆయుష్ను పెంచాడు. ఇదిగో బ్రతుకు 15 సంవత్సరాలు అన్నారు. అందుకే ప్రియమైన వాళ్ళ ఈ అవకాశం రావాలన్నా కానీ మనిషి దేవుడి కోసం బ్రతకాలి. మరి ఇలాంటి భక్తిహీనుడికి ఇలాంటి ధనవంతుడికి ఆయుష్ పెంచడం, ఇవ్వటం, జీవితాన్ని పొడిగించడం అవసరం అంటారా? లేదండి, అవసరం లేదు. అందుకన్నాడు దేవుడు భక్తిహీనునికి ఆధారము లేదు, ఆధారం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా ఆలోచించండి. అందుకే భూమి మీద మనుషుల ప్రాణాలను అడుగుచున్న మరో లోకపోవారు ఎవరు? కాబట్టి దేవుడు మన ప్రాణాన్ని అడగటం లేదండి. దేవుడు ఏమనుకుంటున్నాడు? మారితే బాగుండని మరొక సంవత్సరాన్ని ఇస్తున్నాడండి. ఆ తర్వాత మనిషి ఇచ్చిన అవకాశాన్ని ఏమండి దేవుని యొక్క మంచితనాన్ని చేతగానితనంగా మనిషి ఊహించాడనుకోండి, ఆలోచించాడనుకోండి, ఆ దేవుడే ముగిస్తాడు అండి. దేవుడికి ప్రాణం తీయడానికి అధికారం లేదని కదా, ఉంది. ఉన్న దేవుడు ఆలోచిస్తున్నాడు, టైం ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. రక్షణ పొందాలి, నా కొరకు బ్రతకాలని. కానీ మనిషి దేవుడిచ్చిన అవకాశాన్ని, ఆపర్చునిటీస్ని ఏమండి మనిషి కాలదండుకుని జారవిడుచుకుంటున్నాడు ఈరోజు. అందుకే ప్రపంచ పరిస్థితి అలా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల దేవుడి కోసం బ్రతకని, దేవుడి గురించి ఆలోచించిన ఏ మనిషి గురించి అయినా పాతాళంలో ఇలాంటి తర్జన భర్జన జరుగుతుంది. ఒకవేళ దేవుడు వద్దు అనుకున్నాడా ఒక్కొక్కరిని తీసివేయటం మొదలు పెడతాడు. కాబట్టి ఆలోచించండి, భూమి మీద దేవుని పని కాకుండా వేరే పని మీద మనం వెళ్తున్నప్పుడు మనకి ఇదే మైండ్లోకి రావాలి. ఆలోచించండి. ఎంతమంది చెప్పండి ఏమంటే మనం వచ్చేటప్పుడు ప్రయాణంలో ఎన్ని తిప్పలబడ మనకు తెలియదండి. ఎక్కడ చూడండి రష్ అండి, అసలు కాలు పెట్టుకునే స్థలం ఉండదండి. ప్రియమైన దేవుని వల్ల వీరందరూ ఎవరి కోసం నడుస్తున్నారని, ఎవరి కోసం ప్రయాణం చేస్తున్నారు, ఎందుకు ప్రయాణం చేస్తున్నారు, దేనికోసం ప్రయాణం చేస్తున్నారు? చాలా దేవుడి కోసం చెప్పండి, లేదే. వీళ్ళందరినీ చూసినప్పుడు అడుగు వేస్తున్నామంటే ఎవరి కోసం మనిషి వేస్తున్నాడు? ఇదంతా లెక్కండి. కాబట్టి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. భూమి కింద ఉన్నటువంటి పరిశుద్ధులు మరి ఎవరైతే ప్రాణం పెట్టారో, ఎవరైతే తమ జీవితంలో చెమట కార్చి తమ రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం భూమి మీద ఉన్న మనుషుల కోసం కష్టపడ్డారు, వారే అడుగుతున్నారు తీసివేయమని. కాబట్టి వారు అడగక ముందే, వారి మాటలు దేవుడు వినకముందే భూమి మీద ఉన్న మనిషి మారాలి. మనిషి మారితే మేలుంది, లేకపోతే ప్రాణగండం అండి. కాబట్టి ఆలోచన చేయండి. మరి చక్కగా చెప్పిన సందర్భాలను చొప్పించి మరి చక్కగా మరి ఎగ్జామ్ రాయండి. మరి థ్యాంక్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం.